ఆయనకు చివరి ఎన్నికలు లాస్ట్లో 2014లో అయిపోయినాయి. 2014లో అయిపోయినాయి, అప్పుడే రిజెక్ట్ చేశారు. సారీ, 2019లో అయిపోయినాయి. 2014లో జనం ఛాన్స్ ఇచ్చారు. జనం ఛాన్స్ ఇస్తే ఆయన మిస్యూజ్ చేసుకున్నారు, పూర్తి ఫెయిల్ అయ్యారు, ఆఖరు అవకాశం పోగొట్టుకున్నారు. ఎప్పుడైతే కంప్లీట్ రిజెక్ట్ చేసి 23 సీట్లకు పరిమితం చేసి అంత పెద్ద పార్టీని, అంత పెద్ద లీడర్ను నిజంగా అనుభవించుకున్నాడు అయినాడు. అయితే ఆయన లీడర్గా ఎప్పుడు ఆలోచించాలా, ప్రజల గురించి ఆలోచించాలి. కాబట్టి ఈ కెనాట్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ లీడర్ ఇన్ ట్రూ స్పిరిట్. అలాంటి వాడు మ్యానిపులేటర్ కాబట్టి నువ్వు పనికిరావని చెప్పి రిజెక్ట్ చేశారు. 19లో రిజెక్ట్ చేసిన ఆ వ్యక్తి ఈరోజు ఇంకొకసారి ఆఖరణ దింపుడు కళ్ళ ఆశలాగా ఇంకొక ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నం చేయడంలో కూడా ఆయన దిగజారుతనం లేదా దివాలా కోరుతనం ఎందులో కనపడుతుంది అంటే, ప్రజలను ఒకటి అడుగుతున్నాడు, నాకు ఆఖరి అవకాశం, చివరి అవకాశం ఇవ్వండి అని. అట్లా ఉండదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు నాయకుడుగా ఆయన తమకెంత పనికి వస్తాడు, తమ గురించి ఎంత ఆలోచిస్తున్నాడు అన్నది చూస్తారు తప్ప, ఆయనకు సింపతి మీదనో ఆయన ఏడుస్తున్నాడు కాబట్టి జాలి చూపడం అది ఉండదు. అది ఆయన రియలైజ్ కావట్లా, అందువల్ల దానివల్ల ఉపయోగం ఉండదు. కానీ ఆ ప్రాసెస్లో వాస్తవం అని చెప్పాడు, నాది అయిపోయింది, నాది ఇంకేదైనా ఉంటే ఇప్పుడు రావాలి ఈ ఒక్కసారి. జనం ఈసారి ఏమనుకుంటారంటే, నువ్వు పంపించేసినాం కదా ఆల్రెడీ 19లో, ఇంకా నువ్వు ఉంది అనుకుంటున్నావా, ఇంకా అయితే నీకు 23 కూడా తీసేస్తే తప్ప నీకు ఎస్ ఇంకా ఆఖరికి అది కూడా తీసేశారనే స్పృహ నీకు రాదు అనేది ఇంతో స్థిర నిశ్చయంతో ఉన్నారు. అది రేపు ఎన్నికల్లో చూపిస్తారు. ఇంట్లో వాళ్ళని ఏం కామెంట్ చేశారు, మళ్ళీ అక్కడికి పోవాల్సి వస్తుంది డిస్కషన్. దానివల్ల ఆయన భార్య లేదా కుటుంబ సభ్యులు వాళ్ళే మరింత దీనికి గురి కావాల్సి వస్తుంది. వాళ్ళను ఎందుకు రాచరంపాన పెట్టాలనుకుంటున్నాడో ఆయనంతట ఆయన, అది ఒక అర్థం కాని విషయము. దాంట్లో కూడా ఆయన దాన్ని ఏమంటాం, ఆ క్యారెక్టర్ తెలుస్తుంది ఎలాంటి మనిషి ఆయన అనేది. తన స్వార్థం కోసం ఆయన ఎట్లా వాడుకుంటున్నాడు ఆ పేర్లను, ఇంటి కుటుంబాని పేర్లను రోడ్డు మీద ఎట్లా తెస్తున్నాడు అనేది. రెండవ దానికి సంబంధించి కూడా దాన్ని చూసి జనం ఎందుకు సానుభూతి చూపాలి, ఎందుకు సానుభూతి చూపుతారు, అది కూడా అర్థం చేసుకోవాలి. అందులో ఏమైనా ప్రజల సమస్య ఉందా, సమాజంలో సమస్య ఉందా, సొసైటీ రిలేటెడ్ ఉందా, స్టేట్ రిలేటెడ్ సమస్యన, నువ్వు పోకపోతే ఏమడా అసెంబ్లీ ఇది అవుతుందా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అట్లా అనుకోవట్లా, నేను లేకపోతే ఏమవుతుంది స్టేట్ అని ఆయన అనుకోవట్లా. నాకు అవకాశం ఇచ్చినారు, బ్లెస్సింగ్స్ ఇచ్చినారు, ఎట్లా నేను ఇంకా సేవ చేసి ఎస్ ఇతను మాకు కావాలని వాళ్ళని నడిపించడం ఎట్లా అని ఆయన అనుకుంటుంటే, ఇతనేమో తన హక్కు ఉన్నట్టు ప్రజల బాధ్యత తనను అధికారంలో కూర్చోబెట్టడం అన్నట్టు వాళ్ళని హెచ్చరికలో, లేదంటే ఇది లాస్ట్ ఎన్నిక అని చెప్పడము, లేదంటే నేను ఛాలెంజ్ చేసి బయటకు వచ్చాను మీరు నన్ను మళ్ళీ అసెంబ్లీకి పంపాలంటే ముఖ్యమంత్రిని చేయాలని డిమాండ్ చేయడము, ఇవన్నీ కూడా అమస్తమానం అంటాం రాయలసీమలో. అంటే ఒక సెనిలిటీ వార్ధక్యం వల్ల వచ్చే ఇదన్నా ఉండాలి, లేదంటే ఆయనకు తెలిసిన ఇవే కాబట్టి తన భ్రమల్లో తను బతుకుతున్నాడు అని అనుకోవాలి. అవే ఇంత చూడాలి, మీకు ఇష్టం కదా, బాగా మీకు ఇష్టం అని చెప్పి చేస్తున్నట్టున్నాడు. ఏ ఆయన ఎందుకు చేసినా మంచిదే, నాకల్ల ఒకవేళ ఆయన ఏదన్నా నా గురించి పెద్ద నెగిటివ్గా అనుకున్నా దానివల్ల నాకు అయ్యేది ఏమి ఉండదు, దానివల్ల నేను దాని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లా. ఆయన ఎందుకని అడిగితే నాకు తెలియదు, ఆయన ఏ రకంగా అన్నాడో తెలియదు. మేము జనం చూస్తున్న వాళ్ళు ఇక్కడ ఒకటే, ఈ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేయిస్తున్నారు, మొత్తం వ్యవస్థలు నడిపిస్తున్నారు, అంతా బాగుంది. ఈ ప్రాసెస్లో మేమంతా కూడా ఏదైనా ఉంటే దాన్ని ఆ ప్రాసెస్ ఇనిషియేట్ చేసిన తర్వాత ఎట్లా ముందుకు తీసుకెళ్ళడం అనేది చూస్తున్నాం. ప్రజలకు సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే సాల్వ్ చేయాలని చూస్తున్నాం. ఇంతకుమించి డీవియేషన్ లేదు. దీని గురించి ఇంకొకరు ఏదైనా వేరే రకంగా ఇంటర్ప్రెట్ చేసినా అది ఒక పొలిటికల్గా మాకేదో అవుతుంది అని, కానీ అందులో నాకు నేనేదో ఎన్నికల్లో నిలబడేవు, నేనేదో పోటీ పడి ఇంకోదానికి పోతున్నావు కాదు, నాకేమో దానివల్ల నష్టం లేదు. దాని గురించి నేను నెగిటివ్ కూడా పెద్ద అనుకోను. ఒక రకంగా చూస్తే మంచిది, మన మీద బ్లెస్సింగ్స్ అని అనుకుంటాను. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు లేవన్నారు సార్, మరి ఇక్కడేమన్నారు ఎందుకుంటాయి? మాకు ఇచ్చిన అవకాశం 5 ఏళ్ళు, 5 ఏళ్ళు పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని వాడుకుంటారు. 5 ఏళ్లలో మ్యాక్సిమం చేయగలిగినంత ప్రజలకు చేసి మెప్పించి మళ్ళీ బ్లెస్సింగ్స్ కొడతారు తప్ప, ముందస్తు ఎన్నికలు అనేది అది ఎత్తుగడలు రాజకీయం చేశారు, నాకు అవసరం లేదు. కంటిన్యూషన్ తెలంగాణ గవర్నమెంట్లో చాలామంది పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి, అదేవిధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ఏపీ ప్రభుత్వం కూలిపోతుందని కామెంట్స్ చేస్తున్నారు. ఎందువల్ల కేసీఆర్ కూడా మొన్న విశ్వస్థాయి సమావేశంలో కొన్ని కామెంట్స్ గవర్నమెంట్కి సంబంధించి కూడా వాళ్ళు ఎందుకు చేశారు సార్?
వాళ్ళ వాళ్ళ రాజకీయపరమైనవో లేక ఆ స్టేట్లో ఉన్న వాటికి సంబంధించి జస్టిఫై చేసుకోవడానికో అక్కడ ఉన్న పరిణామాలకు సంబంధించి దాంట్లో ఎవరన్నా ఆంధ్రప్రదేశ్ గురించి కానీ దీన్ని ప్రస్తావిస్తే అది వాళ్ళ రాజకీయం వాళ్ళ వ్యవహారం అనే అనుకుంటాము. ఆ ట్రాప్లో కానీ ఆ ముగ్గులేకి కానీ మేము పోదలుచుకోలే. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న ఈరోజు పాలక పార్టీగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇతర వ్యవహారాల గురించో ఇతర రాష్ట్రాల గురించో పట్టదు. మాకున్నది ఒకటే ఒక ఇంట్రెస్ట్, మన వైజాగ్ లాయన్ ఎక్స్ప్రెస్ చేసింది స్టేట్ ఇంట్రెస్ట్ మా ప్రైమ్. ఇది ఇవే జగన్మోహన్ రెడ్డి గారి పాలసీలను డిసైడ్ చేస్తుంది. దీనికి భిన్నంగా రాజకీయం కోసం రాజకీయం చేయడమో లేక ఒకటికి నాలుగు మాటలని దాంట్లోకి వెళ్ళిపోవడమో అది అనేది ఫోకస్ కూడా దెబ్బతింటుంది. కాబట్టి వాటి జోలికి మేము పోవు, వాటి గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాం.